చెరుసామే. శివాశివంభూవేదనుమస్తేమస్తే సిద్దిపేట జిల్లా దూన్మిట్ట మండలం బైరన్పల్లి గ్రామంలో ఉన్నాం. మరి బైరన్పల్లి గ్రామంలోని పురాతన వీరభద్రస్వామి అంగడి వీరభద్రస్వామి ఆలయం పూర్తి స్థాయిలో శిథిలావస్థ చేరుకుంది. పురాతనమైన జైనుల కాలం నాటి వీరభద్రస్వామి ఆలయం ఇది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఆలయం మొత్తం శిథిలావస్థ చేరుతుంది. శిలలు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో పగులు బట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి అన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ శిథిలావస్థకు చేరుకున్న ఆలయం గురించి ఇక్కడ ఈ గ్రామస్తులు ఉన్నారు. మరి ఈ గ్రామస్తుల నేపథ్యంలో మీరు ఏమంటారు? మరి ఈ ఆలయాన్ని ఏ విధంగా అయితే బాగుపడుతుంది? మరి ఎలాగైతే మీరు మీరు కృషి ఏంది, ఎక్కడెక్కడ పోయారు, ఏం సంగతి అనే దానిపై వీటితో మనం వాగర్ధ విసంపృప్త వాగర్ధ ప్రతిపత్తి జగదత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహంతో ఈ యొక్క అంగడి వీరన్నగా పేరుగాంచినటువంటి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అసలు విషయం ఏంటిదంటే ఈ యొక్క గుడి ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది. సుమారు 11వ శతాబ్దము ప్రతాపరుద్రుని కాలం నాటి హయంలో ఈ యొక్క నిర్మాణం జరిపించినట్లుగా మనకు ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. అంతకు పూర్వమే 6 నుండి 8వ శతాబ్దం మధ్యలో జైనులు ఈ యొక్క జైనమత స్థాపనలో భాగంగా ఈ యొక్క వీరభద్రేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కొంతకాలం తర్వాత అది మరుగున పడిపోవడంతో ప్రతాపరుద్రుని కాలంలో దాన్ని పునర్నిర్మాణం చేపట్టి వారి యొక్క ఆ యొక్క శిలా నైపుణ్యంతో ఎన్నో చక్రాలను కూడా దీనిపైన చెక్కి ఆ యొక్క ఆనవాళ్లను మనకు
స్పష్టంగా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క వీరభద్ర స్వామిని ఎంతో మంది కూడా తమ కుల దైవంగా ఇంటి దైవంగా ఆరాధన చేస్తా ఉన్నారు. మరి అటువంటి ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క వీరభద్ర స్వామి యొక్క ఆలయం ఈనాడు ఈ విధంగా మరుగున పడిపోవడానికి గల కారణము ఈ యొక్క మన ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ప్రజలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఏదైనా ప్రజలు ముందుకు వచ్చి ఆ యొక్క పరిపాలకులు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క భగవత్ ఆలయాలను కూడా మంచి పునర్నిర్మాణం చేసుకుంటేనే భవిష్యత్ తరాలకు కూడా దైవత్వము ఆధ్యాత్మికత అంటే ఏంటిది, మంచి మార్గంలో నడవడం అంటే ఏంటిది అనేటువంటి యొక్క అంశాలన్నో కూడా జనాలకు తెలియడం జరుగుతుంది. ఈ విధంగా గుడులను కూడా పట్టించుకోకుండా మరుగున పడిపోయినట్లయితే మన సమాజం కూడా ఎంతో దుస్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఎంతో పూర్వ వైభవం తెచ్చే విధంగా చేస్తారని ఆకాంక్షిస్తున్నాము. మరి ఈ యొక్క భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి యొక్క ఆలయంలో చూసుకుంటే ప్రధానంగా గర్భగుడితో పాటు ఈ యొక్క పూర్వ భాగంలో మూడు మంటపాలను కూడా స్వామివారి గర్భాలయం ముందు ఉన్నటువంటి మండపాలలో మూడు మండపాలు ప్రధానంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే రెండు మండపాలు పూర్తి శిథిలావస్థలోకి వచ్చినాయి. మనం కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ముందు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి మధ్య మండపం మాత్రమే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఎంతో వాళ్ళు శిలా నైపుణ్యంతో ఆ యొక్క చరిత్రకారులు మనకు ఈ యొక్క గుడిని అందించడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ముందడుగేసి పునర్నిర్మాణం చేసుకుని గుడిని ఆ యొక్క భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి అనుగ్రహంతో మనం పునర్నిర్మాణం చేపట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పూర్వము పెద్దలు చెప్పడం ఏంటంటే ఇక్కడ ఒక వటావృక్షం అనేటువంటిది ఒక భారీ వృక్షం ఉండేదట. ఆ వృక్షం వలనే దాని వేర్లు అనేటువంటి భూమిలోకి చొచ్చుకుపోయి లోపల ఉన్నటువంటి శిలలు గాని బండలు గాని అన్ని భిన్నావస్థకు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ గుడి లోపల ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఎలాగూ శిథిలావస్థకు వచ్చినాయి కాబట్టి ఇక్కడ పూజలు పునస్కారాలు అందుకునే లేవని భావించి కొంతమంది పూర్వం పెద్దలు కొలనుపాక గ్రామానికి కూడా ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా తరలించి ఈ రోజు మనం చూసుకోవచ్చు అక్కడ కొలనుపాకలో వీరభద్రుడి విగ్రహం ఉంటుంది, ఎన్నో సర్పాలు ఉంటాయి, నంది విగ్రహాలు ఇక్కడ నుండే తరలించడం జరిగిందని మా పెద్దలు చెప్పుకోవడం జరిగింది. మా పూర్వతరం కూడా లింగయ్య సారు అనేటువంటి యొక్క పెద్ద ఆయన ఉండేవారు గౌరవనీయులు, వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మంచి అగ్నిగుండాలు జరుపుకునేది, బండ్లు తిరిగేది, ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ప్రతి శివరాత్రికి కూడా ఘనంగా ప్రజలు వస్తున్నారు, పూజలు జరిపిస్తున్నారు. కానీ మనం చూస్తూ ఈ విధంగా ఇట్లా శిథిలావస్థలో పూజలు నిర్వహిస్తే బాగుండదు, కాబట్టి దాన్ని మంచిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి. మన బైరన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ జైన మందిరం జైనుల కాలం నాటి క్రీస్తు పూర్వం మహావీరుడు స్థాపించిన జైన మతానికి సంబంధించింది. చాళుక్య వీరభద్రుడు 10వ శతాబ్దంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జైన ఆరామ మందిరం తర్వాత శిథిలావస్థ గురైన తర్వాత ప్రతాపరుద్రుడు దీని నిర్మాణం పునర్గావించి సేవలు అందుకున్నది. తర్వాత కాలంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆలయం శిథిలావస్థకు చేరుకున్నది. ఈ ఆలయం యొక్క శిథిలం భవనాలు మొత్తం పూర్తిగా శిథిల స్థాయి ఏరుకున్నది. గతంలో ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా దానికి ఆ శిలలకు నెంబరింగ్ వేసి పునర్నిర్మిస్తామని చెప్పి మళ్ళీ ఇంతవరకు జాడ లేకుండా పోయింది. ఈ గుడి యొక్క ముఖ్యంగా ఈ గుడిలో మొన్నటి వర్షాలకు బయలుపడినటువంటి జైన మహావీరుని యొక్క కూర్చొని ఉండే రూపం 10వ శతాబ్దం నాటి చాళుక్యుల కాలం నాటి దాన్ని నిర్ధారించబడింది. అది కూడా కనీసం వర్షాలకు బయటపడిందే తప్పించి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోకుండా ఏ ప్రజలు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ గుడి నుంచి వెళ్ళి అక్కడ బెక్కల్ రామలింగేశ్వర స్వామి గుడికి సొరంగ మార్గం ఉండేదని ప్రతీతి. అది కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురి కాబడ్డది. గుడి కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురై శిలలు స్తంభాలన్నీ భూమి మీద పరుచుకొని ఉన్నాయి, కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. గర్భగుడి కూడా జైనులకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన గుళ్ళలో కొలనుపాక జైన మందిరం తర్వాత ముఖ్యమైన గుడి ఈ బైరన్పల్లి గుడి. కానీ జైన మందిరం కొలనుపాకకు ఉన్నటువంటి కొద్దిపాటి ఆలన పాలన కూడా ఈ గుడికి లేకుండా పోయింది. ప్రస్తుతం గుడి శిథిలావస్థ ఏర్పడింది. ప్రభుత్వాలు పాలకులు పట్టించుకొని గుడిని పునర్నిర్మాణం చేపట్టి గత వైభవాన్ని తీసుకొచ్చి సంస్కృతిని భావితరాలకు అందించాల్సిందిగా ప్రభుత్వాలను పాలకులను. అతి పురాతనమైన వీరభద్ర స్వామి ఆలయం గత వైభవం అంతా మన పాలకుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళ పాలన నిర్లక్ష్యం వల్ల మొత్తం ఎక్కడెక్కడ శిథిలావస్థకు పోయి ఈ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు మనకు ప్రతి ఏటా ఘనంగా మనము దేవుని ఉత్సవాలు శివరాత్రి నాడు మన ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ జనాలు రావడానికి భయపడతారు. మన చుట్టూ దీని చుట్టూ మన ట్రాక్టర్లు తిరుగుతాయి.
తిరుగుతా అంటే కూడా ఈ రౌతు ఏ రౌతు అనేది ఎక్కడ దాకా అనే ఉద్దేశంలో కూడా జనాలు ఎవరు వస్తలేదు. ప్లస్ ఇంకొకటి ఇక్కడ మన ఏది వర్షాల వల్ల చెట్లు కూలి కూడా కొద్దిగా ఈ ముగ్గురం అనేది కూలిపోయింది. కూలిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి దేవదాశాఖ నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ తీసి తట్టలు పారలు ఎక్కడెక్కడ వదిలిపెట్టి వాళ్ళ ఇష్టరాజ్యంగా చేసిపోయారు. మళ్ళీ పట్టించుకునే నాదుడే లేడు. అది ఈవెన్ బైరంపల్లి గ్రామస్థ మన వీళ్ళు అయినా కానీ రాజకీయ వీళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకునే నాదుడే లేడు. దీన్ని ఇప్పటికైనా ఈ మన ఎండోమెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి మన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలని మన బైరంపల్లి గ్రామస్థుల తరపున కోరుకుంటున్నాం. అంటే పురాతన కాలం నాటి ఈ బైరాన్పల్లి గ్రామం అంగడి వీరభద్రుడని పేరుగాంచిన టెంపుల్. ఈ టెంపుల్కు చాలా గొప్ప పేరు ఉన్నది. కానీ మేము సరే 50 సంవత్సరాలకు వచ్చినాం, మాకు తెలియదు, మా తండ్రులు మా తాతలు దీని గురించి చాలా గొప్పగా చెప్పేవారు. ఇందులోనే గుళ్ళెనే చాలా బాయి ఉన్నది. ఈ గుళ్ళెనే చాలా బాయి ఉంటే ఆ చాలా బాయి ద్వారా అందులోనే నీళ్లు చేయది, అందులోనే విగ్రహానికి వీరభద్రుని విగ్రహం ఉండే, దాని యొక్క మండపము ఉండే, ఆ మండపం మీద కూర్చున్నటువంటి వీరభద్రుని ఆ కాలంలో వాళ్ళు పూజలు చేసేవారట. ఆ పూజలు చేసే కాలం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన ఇక్కడ బైరాన్పల్లి మీద దాడి చేసినప్పటి సమయంలో వాళ్ళు ఓర్వలేక ఈ ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్న ఈ వీరభద్రుని ఇక్కడ వీళ్ళు ఇంత మంచిగా చేసుకుంటారా అనే ఉద్దేశంతో ఆ వీరభద్రుని ఎత్తుకెళ్లినారు. వీరభద్రుని ప్రతిష్ఠ చేసిన లింగాన్ని, ఇక్కడ ఉండేటువంటి నందులను సర్పాలను అన్నిటినీ ఏమి లేకుండా ఆనమాలు లేకుండా ఎత్తుకపోయినారు. ఒక పవిత్రతోటి ఉన్నటువంటి ఆ మండపం మాత్రమే కదలలేదు, ఆ మండపం వాళ్ళ లారీలకు ఎక్కలేదు కాబట్టి దాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. వాళ్ళకు వీలైనంత వరకు తీసుకెళ్లినారు. ఇంకొకటి ఏంటంటే మంచి ఇంత పవిత్రంగా ఉన్నటువంటి ఏ గుడిలలో ఇంత వేములవాడ రాజన్న ఉన్నది, యాదగిరి నరసింహస్వామి ఉన్నది, కొమిరెల్లి మల్లన్న ఉన్నది, కానీ ఇక్కడ మంచి శివుని గుడి రామలింగేశ్వర స్వామి వెంకటి రామలింగేశ్వర స్వామి గుడికి ఇక్కడ ఈ అంగడి వీరభద్ర బైరాన్పల్లి అంగడి వీరభద్రుని గుడి నుండి లోపలి నుండి 46 చాలా పెద్ద ఎత్తున మనుషులు పోయేంత 46 ఉన్నదట. దాన్ని కొద్దిగా అప్పటి భక్తులు మేము శివశక్తులు ఊగి ఈంచెల్లి అందాక ఉరికిన సమయం ఉన్నది. మేము ఉరికిన శివశక్తులను కూడా మేము చూసినాం, కల్లారా చూసినాం. అంతవరకే మాకు తెలుసు అది ఏడదవుతే ఎవరు దవ్వుతే ఎవరికి ఏమవుతుంది అనే ఉద్దేశం మీద ఎవరేమీ ముట్టుకోవడం జరుగుతలేదు. వాస్తవానికి ఇదే ప్రాంగణం నుంచి అక్కడ దాకానైతే చాలా పెద్ద ఎత్తున 46 సొరంగం మాత్రం ఉన్నదని మాకు పెద్దలు చెప్పిండ్రు. దాంతో వాళ్ళు శివశక్తులు ఊపుకుంటా పోయింది కూడా చూసాము మా కల్లారా. కాబట్టి ఇటువంటి పవిత్రమైన వీరభద్రుని టెంపుల్ను ఈ గత పాలకులు కూడా ఎవ్వరు ఏం పట్టించుకోలేదు. సరే ఇప్పుడైనా ఈ ప్రభుత్వంలో మాకు వచ్చిన సరే దేవత లాంటి కొండ సురేఖ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమె కూడా కొండ సురేఖ అటువంటి మాకు మా ఊరికి మా బైరాన్పల్లి ఈ సిద్దిపేట జిల్లాలో దులుమిట్ట మండలం అయినటువంటి బైరాన్పల్లి గ్రామానికి మేము ఒక ఆడదేవతగా మేము ఆమెను పూజించుకుంటున్నాము. కాబట్టి మాపై దయతలంచి మా బైరాన్పల్లి గ్రామ ప్రజలపై దయతలంచి ఈ గుడికి వచ్చి ఆమె సొంత నిర్ణయం తీసుకొని దీన్ని అతి త్వరలో డెవలప్మెంట్ చేయాలని మేము మా బైరాన్పల్లి గ్రామ ప్రజల ద్వారా మా యూత్ ద్వారా మేము కోరుకుంటున్నాం. దులుమిట్ట మండలం బైరాన్పల్లి గ్రామంలో వీరభద్రుని ఆలయంలో జైన మతం సంబంధించిన వీరభద్రుని విగ్రహాలతో కూడుకొని ఉన్నటువంటి టెంపుల్ శిథిలావస్థను కూడుకున్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద శ్రద్ధ వహించి దీపదీప నైవేద్యం కింద పూజారి నిర్మించారు. కానీ ఈ కూడిపోయిన గుడిలో ఆ పూజారి పూజ చేయాలన్నా కూడా ఇబ్బంది జరుగుతుంది. గతంలో ఎండోమెంట్లో నమోదైనటువంటి టెంపుల్లలో ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ దీని హద్దులు కానీ సరైన టైపులో నిర్ధారణ చేసి సర్వే చేయించి ఖచ్చితమైన నిర్ధారణ చేసి దానికి హద్దులు నిర్ణయించి డెవలప్మెంట్కు సహకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.
అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-8966-07. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.